ఈరోజు కదిరి మున్సిపాలిటీలో 15వ వార్డులో ప్రచార నిమిత్తం 14-15 వార్డులు వస్తే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడ చూసినా ప్రజలు తండోపతండాలుగా వచ్చి, మరీ ముఖ్యంగా మహిళలు, పిల్లలు, ముసలావాళ్ళు బయటకు వచ్చి మాకందరికీ స్వాగతం పలికి తప్పకుండా ఈ రాష్ట్రంలో మనకు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు చూసుకుంటూ పోతూ ఉదయం 6 గంటలకే లేపి వాలంటీర్ వ్యవస్థ ద్వారా అన్ని పథకాలు మాకు అందజేసిన మా కొడుకు జగన్కు కాక వేరే వాళ్ళకి ఎవరికి ఓట్లేస్తామని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క మహిళ ఈరోజు మాట్లాడుతున్నారంటే నిజంగా ఆయన ఒక రాజశేఖర రెడ్డి ఏ విధంగా అయితే ప్రజల గుండెల్లో చిరస్థాయికి నిలిచిపోయారో అదేవిధంగా ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి తర్వాత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పక తప్పదు. ఎందుకంటే ఈరోజు చిన్న పిల్లవాడి దగ్గరనే ముసలావిడ వరకు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎక్కడ పోయినా కూడా మేము జగన్ మా కొడుకు, జగన్ మా మనవడు అని చెప్పి సంబోధిస్తున్నారంటే ఎంత ప్రేమ అభిమానం ఉందో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రాష్ట్ర ప్రజలు మనకు కనబడతా ఉంది. కాబట్టి ఈరోజు కూడా కదిరి మున్సిపాలిటీలో ఈరోజు 14-15 వార్డులకు వస్తే ఈ సీసీ రోడ్లు, ఈ కాలవలను వేసిన తర్వాత బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది. మేము తప్పకుండా వైసీపీ ప్రభుత్వాన్ని మేము అండగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేయడం మేమంతా మీ వెంట ఉంటాం, నడుస్తామని చెప్పి ఈరోజు బ్రహ్మరథం పడుతున్నారు. కాబట్టి కదిరి అసెంబ్లీ అభ్యర్థి బిఎస్ మక్బూల్ అహ్మద్కి ఏదైతే ప్రజలు ఎక్కడ పోయినా ఎంత బ్రహ్మరథం పడుతున్నారంటే మారుమూల ప్రాంతాల్లో, గ్రామాల దగ్గర నుండి ఈరోజు మున్సిపాలిటీలో కూడా బ్రహ్మరథం పట్టి తప్పకుండా కదిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బిఎస్ మక్బూల్ గారికి తప్పకుండా అసెంబ్లీకి పంపించి జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మనము అసెంబ్లీకి పంపిస్తాం. అదేవిధంగా రాష్ట్రంలో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఆకాంక్షించారు. కాబట్టి హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థి అయిన మన బోయే శాంతమ్మక్క కూడా పార్లమెంట్ పంపించడానికి ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతున్నారు. తప్పకుండా పార్లమెంట్ కూడా హిందూపూర్ అభ్యర్థి బోయే శాంతమ్మ కూడా పంపిస్తారు. కదిరి ప్రజలందరూ ఒకటే ఆలోచన చేయాలి, ఏదైతే ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం ఇచ్చాదో, ఏ ప్రభుత్వం మాట చెప్పిన ప్రకారం మడమ తిప్పకుండా ఇచ్చిన ఒక మొనగాడంటే అది రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అని ఆలోచన చేసి కదిరి నియోజకవర్గ అభ్యర్థి మక్బూల్ అహ్మద్ గారికి, అదేవిధంగా హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థి బోయే శాంతమ్మ గారికి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలని మనసారా కోరుకుంటున్నాను.